రెడీ యాడ్ బీన్స్ అయితే రెడీ అయిపోయినాయండి, ఇవన్నీ కూడా కోసుకుందాం మనం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అలాగే ఏంటంటే, మీరు తింటారా? వారంకి ఒకసారి తులసాకులు పెట్టాలండి బర్డ్స్కి. పట్టుకెళ్ళి తిని తిని, ఒకటి చాలా, ఒక ఆకు చాలా. మీరు తింటారా? ఇక్కడ పెడతాను. లూసి, మా లూసి చూసారా ఎంత చక్కగా పట్టుకొని తింటుందో. దారా తల్లి, దానికి పెడతాను. ఓకే తిని తిని. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే హార్వెస్ట్ అండి. వంకాయలు అయితే చాలానే ఉన్నాయి, వంకాయలు కోసుకుంటూ కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకుందాం. వీటికి ఇలా ఫుడ్ వేద్దామని వచ్చాను. ఈ రెండు చూడండి, లిల్లీ లల్లి, మలౌక్య, లాస్య, చూసారా ఎంత చక్కగా తింటున్నాయో. నువ్వు సిదానా దా దా, నువ్వు ఇప్పుడు నా క్లిప్ తీకు, క్లిప్ తీకు, క్లిప్ తీకు. తప్పు 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 డాడీ. తింటావా? ఎక్కడ కూర్చుంటే, ఎక్కడ కూర్చుంటే, వెరీ గుడ్. ఇంకోటి ఇక్కడ పెట్టాను, తర్వాత తిను. సో రండి మనం ఇంకా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఓకే హార్వెస్ట్ చేసేద్దామండి. ఎండ చూసారా ఎలా ఉందో, అసలు కొంచెం మబ్బుగా, కొంచెం ఎండగా, అసలు ఏంటో ఈ వాతావరణం ఏం అర్థం అవ్వట్లే. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, వంకాయలు అయితే ఎంత బాగున్నాయో మీకు చూపిస్తాను క్లారిటీగా. ఇదిగోండి ఈ పెద్ద పెద్ద ఆకులు అయితే మనం కట్ చేసేసుకోవాలి. భలే ఉన్నాయి కదా, ముళ్ళ వంకాయలు అండి. మొన్న చూపించాను కదా, అవి మిగతావన్నీ పెద్దవి అయిపోయి ఇలా చారల్లాగా వస్తున్నాయి కదా, ఎంత బాగుందో చూసారా, ఎక్కువే ఉన్నాయి. ఇదిగోండి, సో ఇక్కడ ఒకటి ఉంది. మంచిగా అయినాయి వంకాయలు అయితే మటుకు మనకి. ఇక్కడ ఒకటి ఉంది, ముళ్ళ వంకాయలు కదండి, మనం జాగ్రత్తగా కోసుకోవాలన్నమాట. అయితే ఇంకా ఉన్నాయి, రండి కోద్దాం. చూసారా మీకు కనిపిస్తుందా చారలు ఇలాగా చక్కగా టమాటోస్లా వచ్చినాయి అన్నమాట చారలు. అయితే కర్రీ కూడా సూపర్గా ఉంది. అయితే మొక్క అంతా కూడా ములిలేనండి, ఆకులకి, కాండానికి, నెక్స్ట్ వంకాయలకి, అన్నిటికీ ములిలేనన్నమాట. మనం ఇలా కిందకి ఒంగొని చూస్తే చక్కనైన వంకాయలు అయితే కనిపిస్తాయి. ఇంకా అక్కడ రెండు అయితే ఉన్నాయండి, అవి కూడా కోసేసుకున్నాం రండి. చూస్తున్నారా ఎంత బాగుందో. మనకి ఇక్కడ ఒక బుల్లి వంకాయ అయితే ఉంది, కలర్ అయితే మంచిగా అయిందనమాట, వైలెట్ కలర్, చాలా బాగుంది కదా. ఇవి పొడవు వంకాయలు, ఇదైతే విత్తనాలు నా దగ్గర లేవని ఒకటి ఉంచేసాను అనమాట. ముసుగు వంకాయలు అయితే మనకి రెడీగా అయిపోయినాయి, అవి కోసేద్దాము. లియో పాప ఏం చేస్తున్నావు, లియో మమ్మీ, లియమ్మా. సో చూడండి ఇవి అవి కలిపి కర్రీ చేసేసుకోవచ్చు అనమాట. అయితే మనకి వెంగేరి వంకాయలు కూడా రెడీగానే ఉన్నాయి, తర్వాత కోస్తాను. ఇవైతే చాలా స్ట్రాంగ్ ఉంటాయి అసలు ముసుగు వంకాయలు. ముచ్చుక అయితే ఎంత లావుగా వచ్చిందో చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. చూస్తున్నారండి, ఇదిగోండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగో ముచ్చుకు చూడండి ఎంత ఇదిగా లావుగా ఉందో అసలు. సో ఇక్కడ మనకి రెడీ యాడ్ బీన్స్ అయితే రెడీ అయిపోయినాయండి, ఇవన్నీ కూడా కోసుకుందాం మనం. ఎంత పొడవుగా వచ్చిందో కనిపిస్తుంది కదా, పొడవుగా వచ్చినాయి అలాగే లావుగా కూడా వచ్చినాయి అన్నమాట. ఇదిగోండి ఇలా. సో చూస్తున్నారు కదండి ఇంకా పైన కూడా ఉన్నాయి, గ్రీన్ కూడా ఒక నాలుగైదు వచ్చినాయి. అయితే అవి తర్వాత కుంచేస్తాను. ఇవేంటంటే బర్బటీని వంకాయలు కలిపి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పైన కూడా తెంపేద్దాం రండి. ఇవి ఒక నాలుగైదు మొక్కలు పెట్టుకుని సరిపోద్ది, చక్కగా వస్తాయి. రెండు రోజులకు ఒకసారి మనం చూసి తెంపేసుకోవాలి, లేకపోతే ముదిరిపోతాయి బర్బటీలు రండి. సో కర్రీకి అయితే కోసేసుకున్నాం కదండి. ఇక్కడ చూసారా సిలోన్ బచ్చలు అండి, చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. టమాటో వేస్ట్ చేసుకోవచ్చు కర్రీ, లేదా పప్పులో కూడా వేసుకోవచ్చు. ఇలా కాడ పలంగా కూడా మనం వేసేసుకోవచ్చు అనమాట, చాలా లేతగా కూడా ఉంటాయి ఇవి.
సో ఇప్పుడు నేను పప్పులోకి అయితే కోసేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ హార్వెస్ట్ అయితే ఇదన్నమాట. చక్కగా పప్పులోకి సిలోన్ బచ్చలు అయితే కోసుకున్నాం. వంకాయలు బర్బట్టి కలిపి కర్రీ చేసుకుంటే సూపర్ గా ఉంటది అనమాట. ఒక టమాటో వేసుకుంటే చాలా బాగుంటది కర్రీ అయితే. సో ఫ్రెండ్స్ అయితే ఇది విషయం అనమాట, హార్వెస్ట్ మీకు నచ్చే ఉంటది. సో ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోస్ లో కలుసుకుంటాను. అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటా మరి ఉంటాను. సమస్తలో ఒక సుఖిన భవంతు.